తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో నేటి నుంచి తిరుమలకు ప్రత్యేక టికెట్లతో మరి బుక్ చేసుకునే కార్యక్రమం స్టార్ట్ అయింది. 8 నుంచి బస్సులు బయలుదేరుతాయి. యాత్రికులు ఎవరైతే వెంకన్న భక్తులు ఉన్నారో, స్వామివారి భక్తులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉపయోగాన్ని సద్వినియోగపరచుకోవాలా. ఈరోజు వెళ్ళే కంటే 1 వీక్ బిఫోర్ రిజర్వేషన్ చేసుకోవాలా. రిజర్వేషన్ చేసుకున్న తర్వాత రిజర్వేషన్ టికెట్ మరియు ప్రత్యేక దర్శన టికెట్ కూడా దగ్గర పెట్టుకోవాలి ప్రయాణికుడు. అదే కాకుండా అక్కడ వెళ్ళిన తర్వాత ప్రత్యేక రూమ్స్ ఇచ్చి శుభ్రం చేసుకొని మరి స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి దర్శనం కోసం ప్రత్యేకంగా ఏవైతే దుస్తులు ఉన్నాయో తెల్లని దుస్తులు ధరించి వారందరూ కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. పాదరక్షలు వాడడానికి వీల్లేదు. అదేవిధంగా ఈ యొక్క టికెట్లు రోజుకు ప్రతిరోజు 1000 మంది ప్రయాణికులకు ఉపయోగపడతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఏపీఎస్ఆర్టీసీ నుంచి కూడా బస్సులు వస్తున్నాయి, వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. ఈరోజు 8 నుంచి ప్రతిరోజు 30 బస్సులు తిరుమలకు బయలుదేరే కార్యక్రమం ఉంది. కాబట్టి ఏదైతే ప్రత్యేక టికెట్ 300 రూపాయలు మరి సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది, దాన్ని కలుపుకొని రిజర్వేషన్ చేసుకుంటే దర్శనము సులభంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క మరి ప్రత్యేకమైనటువంటి ఈ దర్శనము సద్వినియోగపరచుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. మా సిబ్బంది కూడా, ఆర్టీసీ సిబ్బంది కూడా, ఆర్ఎంలు కానీ డిఎంలు కానీ దీని గురించి ప్రజలకు సమాచార నిమిత్తము బస్టాండ్లలో కానీ ఇతర ప్రాంతాలలో కానీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలను దీన్ని ప్రోత్సహించాలా, ప్రయాణికులను ప్రోత్సహించాలా. మరి అదే కాకుండా ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా దీని యొక్క ప్రచారం ఉధృతంగా చేయాలని కూడా మనం చేస్తున్నా. రోజుకు ఈ టికెట్లో తిరుమల ప్రత్యేక దర్శనం కోసం కేటాయించినటువంటి మరి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ గారు గవర్నర్ వైవి సుబ్బారెడ్డి గారికి మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా, వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 8 నుంచి బుక్ చేసుకున్నటువంటి వాళ్లకు, ఈ 1st నుంచి బుక్ చేసుకున్న వాళ్లకు 1st బస్సులు ఈ రాష్ట్రం నుంచి 8వ తేదీ నాడు బయలుదేరుతాయి. కాబట్టి దీన్ని తప్పకుండా సద్వినియోగపరచుకోవాలని చెప్పి కూడా వారికి మనవి చేస్తున్నా. మరి కోవిడ్ డోసులు కూడా, 2 కోవిడ్ డోసులు కూడా తీసుకున్నట్టు సర్టిఫికేట్లు దగ్గర పెట్టుకోవాలా. అదేవిధంగా దర్శన టికెట్ కూడా దగ్గర పెట్టుకోవాలి. వాళ్ళు యాత్రికులు తిరుమల మాడవీధుల్లో పాదరక్షలతో తిరగడానికి వీల్లేదు. యాత్రికులు స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి. సెల్ ఫోన్లు, కెమెరాలు ఇవే కూడా ఉండడానికి వీల్లేదు. దర్శన సమయంలో ఆధార్ కార్డు వెంట ఉంచుకోవాలి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మా సిబ్బంది, టీఎస్ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులకు, యాత్రికులకు, తిరుమల దేవస్థానానికి వెళ్ళే యాత్రికులకు క్లుప్తంగా క్లియర్గా వివరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మరి దాదాపుగా గత 7 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు టీఎస్ఆర్టీసీ, కానీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మనకు వారు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇదే విధంగా ఆర్టీసీని ప్రోత్సహించాలి. మీరందరూ కూడా ఆర్టీసీ ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి ఇప్పుడిప్పుడే మరి గతంలో ఉన్నటువంటి పరిస్థితులు దాన్ని అధిగమించి మన టీఎస్ఆర్టీసీ కొంత లాభాల పాటు కాకుండా నష్టాల వెళ్లకుండా మరి ప్రజలు, ప్రయాణికులు నాకు సహకరిస్తున్నారు. కాబట్టి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నాకు సంవత్సరానికి 1500 కోట్లు మరి వార్షిక బడ్జెట్లో కేటాయించి ఈ ఆర్టీసీని కాపాడుతున్నారు, వాడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా ముందుకు మరి సిబ్బంది కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు, సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. డ్రైవర్లు కానీ, కండక్టర్స్ కానీ, టీమ్ డ్రైవర్స్ కానీ, అదేవిధంగా స్టాఫ్ కానీ, ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్కరూ ఒక వార్ ఫుటింగ్ లాగా మరి ఆర్టీసీని రోజు రోజుకు బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.